వచ్చే ఎవ్రీథింగ్ ఐ లైక్ ది మేడం మూవీ ఎలా ఉంది హౌస్ ఆఫ్ ఫిలిం హౌస్ ఆఫ్ ఫిలిం ఓ ఇట్స్ ఇట్స్ ఐ హావ్ నో వర్డ్స్ బ్రో ఎలా ఉంది రెస్పాన్స్ సూపర్ సార్ సూపర్ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ నాక్ బాస్టర్ నాక్ బాస్టర్ థాంక్ యూ థాంక్ యూ సైడ్ 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 అరటిపండు జాంపండు ఈ సినిమా ఎట్ అయితే బాగుండు ఒక్కొక్క సీన్ బీభత్సంగా ఉంది నువ్వు అసలు సినిమా ఎక్స్పెక్ట్ చేయలేకుండా ప్రతి సెకండ్ కూడా సిస్టమేటిక్స్ ఉంటుంది నిజంగా చాలా బాగా ఫీల్ అవుతున్నా మేరా భారత్ మహాన్ మే ప్రౌడ్ టు బి ఇండియన్ సినిమాలో నేషనల్ గురించి చాలా బాగుంది అన్న హైలైట్ మూవీ బంగారం ఏమని చెప్పండి ఈ సినిమా హిట్ అని చెప్పనా బ్లాక్ బస్టర్ అని చెప్పనా మా సూరామా సినిమా చాలా బాగుంది కిరణ్ అని అయితే నెక్స్ట్ లెవెల్ అన్న చాలా బాగా యాక్ట్ చేసాడు ప్రతి సెకండ్ డైరెక్టర్ కట్స్ చెప్పాలి బీజం నెక్స్ట్ లెవెల్ నాకు తెలిసి ఈ వీకెండ్లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అన్న నిజంగా ఆ విషయం ఆల్ ఓవర్ సెంటర్ టీమ్ ఓకే ద్వారా తీసుకున్నటువంటి సినిమాని చాలా అద్భుతంగా ఇందులో చూపించడం జరిగింది ఒక కొత్త కాన్సెప్ట్ నిజంగా డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్ చెప్తాం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి ఎందుకంటే కొత్త డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అనేకాడికి సినిమా ఎక్కడ తడబడకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి కంటెంట్ మంచి కాన్సెప్ట్ తీసుకుంది సినిమా అద్భుతంగా పండించడం జరిగింది సినిమాలో దానికి తోడు సాంగ్స్ చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది ఆ డ్యాన్స్ చాలా బాగుంది ఫైట్స్ చాలా బాగుంది ఓవరాల్గా ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే సినిమా ఏదని అనిపిస్తుంది ఇప్పుడున్న తరుణులు అంటే కనుక వినరో భాగ్యము విష్ణు కథ కిరణ్ గారు కిరణ్ అబ్బవారం గారు కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ
నిజంగా చాలా రోజుల తర్వాత ఎదురు చూసి కొట్టాడు అన్న కిరణ్ అన్న హ్యాండ్స్ ఆఫ్. సినిమా చాలా బాగుంది, నిజంగా హౌస్ఫుల్ అయింది. రేపు కూడా శివతాండ వాడేస్తాను సినిమా. ఈ వారం 10 రోజులు కూడా సినిమా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు, ప్రతి హౌస్ఫుల్లోనే జరుగుతుంటుంది, ప్రతి థియేటర్ హౌస్ఫుల్లోనే అవుతుంది. నేను మొన్న సక్సెస్ మీట్లో ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఒక సక్సెస్ మీట్లో చెప్పాను, కిరణ్ గారు మీరు 100 కోట్ల మార్కులో చేరుకుంటారు అని అనుకున్నాను. ఈ సినిమాతో నిజం చెప్తున్నాను, ఈ సినిమాతో 100 కోట్ల మార్కు కంపల్సరీ సాధించారు. అంత క్రేజ్ ఉంది సినిమాలో, చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్ మూవీ, నా రేటింగ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 3.5, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా వినరు భాగ్యం విష్ణు కథ, అది విష్ణు కథ కాదు భయ్యా, నా కథ. చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ సూపర్ సూపర్. నేనైతే మస్తు నవ్వుకున్నా, సేమ్ డిటో నాదే జీరా తీసుకునేటువంటి సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను ఆల్రెడీ దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ పక్కవాడి సాయం చేయాలనేది నేను చేస్తూ ఉన్నా. నేను సంపాదించిన ప్రతి 100 రూపాయలలో 30 రూపాయలు పేదవాళ్ళకు పంచి పెడతా, 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు పంచి పెడతా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా రెట్టింపు చేయాలి. ఈ 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇవ్వాలి, 1000 రూపాయలు వస్తే 500 పంచి పెట్టాలనేది మంచి నాకు నాలో మార్పు వచ్చింది. చాలా బ్రహ్మాండమైన సినిమా, సూపర్ సూపర్ సూపర్. పాకుతుంది కరోనా కంటే స్పీడ్గా మంచి పాకుతుంది, కానీ మెల్లే పాకుతుంది అనేది ఒక డైలాగ్ పెట్టాడు, అది 100% నిజమయ్యా, సూపర్ ఉంది. ఐ లవ్ ఈ డైలాగ్ కోసం డైరెక్టర్ గారికి ఐ లవ్ యూ ప్రత్యేకంగా. వర్కౌట్ అయింది అనుకుంటున్నారు.